శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏం పాండు, ఏమిటి అష్టోత్తరమా సహస్రనామార్చన? అష్టోత్తరమే కానివ్వండి. సరే, పేరు? పేరు అంజలి, మూలా నక్షత్రం సింహరాశి. నువ్వెప్పుడూ చేయిస్తున్నదేగా, కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకొచ్చావు అంతేగా. గుడ్లమ్మరు చాలా పవర్ఫుల్ అండి. మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఇంకే సమస్యలు ఉండవు. పాండు, నేనంటే నీకెందుకంత ఇది చెప్పు పాండు. అసలు నీకేం చేశానని? ఏం చేశారని ఆ రోజు గుండె చెప్పు పిల్లలకు సాయం చేశారు. ఏదో ఆశించి చేస్తే స్వార్థం అవుతుంది, కానీ అభిమానం ఎలా అవుతుంది? అయినా మీ మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే. అసలు ఇవన్నీ అంజలి గారు, నన్ను ఎరగొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా. దున్న పోతుల్లాగా ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కడిని. అయినా సరే ఈ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం. అదే చిన్న కత్తి తీరా అన్నా, కత్తి పడేరా బిడ్డ. వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది సొచ్చదవులకి? కానీ భలే వాళ్ళని పెట్టుకున్నావు బాబా, మొత్తానికి నీ పక్కన ఇంతకి విధములంతా ఇక్కడరా. ఆ పాండు గారు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో కట్లు కట్టించుకుని పడకసీన్లో ఉన్నారు. లిస్టు చెబుతా విను. ఆ నరసింగాడికి నడువు అవుట్, నల్లసీరు గాడికి మెడ అవుట్, ఖాళీ గాడికి కాల్ అవుట్, చిన్న గాడికి చెయ్యి అవుట్. ఇక ఊను ఊను అని నీ చేత బలవంతంగా ఊగుట్టుకుపోయాడే బిట్టగాడు. వాడికి అన్నం తినే చేతితో పాటు అన్ని పార్ట్లు పాక్షికంగా అవుట్. అని కాదు, ఆ పాండుగాడు చేస్తాడా లేదా? దొంగ చచ్చినోడు, వాళ్ళ కాళ్ళు పడిపోను, ఆడన్ని వధవులు, దొంగ దెబ్బ కొడతారా? ఇంకా నయ్యం, దెబ్బ ఏ కణతకు తగిలింటి ఎంత ప్రమాదం జరిగేది. వీళ్ళ అమ్మ కడుపులు మాట, ఇంత అన్యాయం చేస్తారా? తాతను అయిపోతారు, పురుగులు పడి చేస్తారు. నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా. రొటీన్ గా ఈ పరామర్శలు అవసరమా? రెస్ట్ తీసుకొని వండి కమాన్. ఏదైనా అవసరం అయితే కబుర్ చేయండి, నేను వస్తాను. రొటీన్ సుందరి నువ్వు రావి. ఏంటి? నేను వెళ్ళిపోతాను. మీరు
ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా? అసలు ఇదంతా నా వల్లే కదా, నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దు ఉండాలిగా. పొరపాటు, నాకు మీ మీద ఉన్నది జాలి కాదు, అభిమానం. దానికి హద్దుండదు. ఒకసారి యుద్ధం అంటూ మొదలయ్యాక ఎవరొకరు గెలిచేవారు కదా ఆగదు. ఆటలు అయినా పోటీలైనా నాకు గెలవటమే తెలుసు. మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి. అయ్యో, మీరేంటండి? సుందరి, సుందరి, ఏంటి? ఈ వేణులు తీసుకెళ్ళి వాడికి ఆ తొళ్ళు తొడవే. సరే. మసిగుడ్ ఎక్కడా? అరే, మీకెందుకండి ఇవన్నీ? పాండు, ప్లీజ్. ఏం మాట్లాడుకో, పడుకో. ఏంటి నిలబడి మరీ కళ్ళు కంటున్నావా? అవునే, ఎంత మంచి కళ అనుకున్నావు. వాడి మనసులో ఏముందో వాడి కళ్ళల్లో నేను చూడగలని. వాడు అంజలిని ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది. కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు. వాళ్ళిద్దరికి ఒకటే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు. అవును, మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడడం అనేది అందరికీ దక్కే అదృష్టం కాదే? అవును, ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఏమండి ఏమండి, ఎదురుంటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట, నాకు కొనరు? వెనకి వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చేట, నీకు ఇచ్చేమంట? చిచ్చి, పెళ్లి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ర లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు, దానికి నన్నేం చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైనా మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా. అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడుస్తావేంటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. మీలోనే ఉంది, మీలోనే చంపేస్తాను. నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకలే పోతాయి. అలా అన్న బాగుంది. ఏటిది, ఎటైనా పోయేది మనమే కదా. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా, వచ్చేస్తున్నా. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే. మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చెంచండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా? చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. అంటిల్ దెన్ బై. ఎలా తీయాలో వచ్చే వారం చెప్తావా? ఆమె చెప్తాడే. అమ్మా, తావుడు తావుడు. అయ్యో, ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండటం కాదు, ఆడే ఉంచేసాడు. హతి రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో, రావట్లేదండి. నిజంగా వెళ్ళు, బయటకు లేవనని పిలు. ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు? నీకు ఏ ఎముకో పుట్టుకుని ఇరిగిందనుకో, చటుక్కును మంచం ఇస్తావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. వీక్ పర్సనాలు మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంటి షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా. నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. ఎస్ ఎస్, మీరు కూడా నాలుగా కొత్తగా థింక్ చేయండి. మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా 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 ఉంటుంది. అందరూ నోడుతో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు.